అభ్యర్థిని చూడండి అభివృద్ధిని చూడండి నన్ను చూడకని చెప్పిండు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏమని చెప్పిండు అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది బీఆర్ఎస్కి మాత్రమే తెలుసు ఒక్కసారి పెట్టుకోరి కల్వకుండ్ల చంద్రశేఖరరావు తన తన ఓటమిని తానే ఒప్పుకున్నాడు తన తప్పును తానే ఒప్పుకున్నాడు ఎట్లా అంటే అభ్యర్థిని చూడండి అభివృద్ధిని చూడండి నన్ను కాదు చూసేది మీరు నా ముఖం చెప్తే మీరు ఎట్లా నాకు తెలుసు ఎందుకంటే నేను యువతకు ఏమీ అవకాశాలు కల్పించలే రైతుల మేనిఫెస్టోలో ఏమీ కల్పించలే కాబట్టి దీన్ని నేను పక్కకు పెడుతున్నా అనే విషయానికి సంబంధించి జరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి నేను చెప్తున్నా కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఫోటో పెట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల్లోకి పోతే ఏ బాబు నడు నడు ఏ చిన్న నడు అనే పరిస్థితులు వచ్చినాయి ఈ రోజు ఎవరిని చూసి ఒకటే అంటాడు అంటే మీ అభ్యర్థులను చూడమంటాడు చాలా మంది అభ్యర్థులు నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను కలిసినా కలిస్తే అన్నాను మాకు సంబంధించిన స్ట్రాటజీ ఏమన్నా ఉంటే చెప్పన్నాను అయితే ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలన్నా మీరు గెలుపు కావాలన్నా డిజిటల్ పరంగా ఎలాంటి పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి స్థాయిలో కూడా మీ అభ్యర్థిత్వాన్ని నేను మద్దతు తెలుపుతా మళ్ళీ కేసీఆర్ఏ సీఎం కావాలి అద్మ అను అనుభవజ్ఞుడు నిజాయితీ పరుడు తెలంగాణ ఆత్మను అవపోసన బట్టిను నా దృష్టిలో కేసీఆర్ తెలంగాణ గాంధీ పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు నమ్మద్దు ఏపీ ఫిలిం టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మురళి కృష్ణ కృష్ణ అరే బాబు నువ్వుకేమన్నా దిమాక్ పనిచేస్తున్నదా నీకు హీరో హీరోగా అవసర మాకు జీరో అయిన మరి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏడునో పోసాని ఓ పోసాని కృష్ణ మురళి మెంటల్ కృష్ణ అంటారు కదా నిన్ను ఏడునో అంటున్నా తెలంగాణలో కౌలు రైతులు ఎనిమిది వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు ఏడున్నారు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అల్లాడిపోతున్నావు ఏడున్నరువు అప్పుడు ఏడున్నావు నువ్వు ఓ మురళి కృష్ణ పోసాని కృష్ణ మురళి ఏడున్నావు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నాడు ఏడబోయినాయి దళితులకు ముఖ్యమంత్రి పదం అన్నాడు ఏడబోయినాయి దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఏమన్నాడు ఇస్తాంబుల్ అన్నాడు పాత బస్తీని లండన్ అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి ఏడాభివృద్ధి జరిగింది ఆ విద్యార్థులకు సంబంధించి విద్యాలయాలకు కనీసం ఎక్విప్మెంట్ కల్పించలేని పరిస్థితులు ఏడబైనా మహిళలకు కనీసం టాయిలెట్లు ఏడబైనాయి మహిళల మీద అగైత్యాలు జరుగుతున్నాయి ఏడవన్నావు థర్డ్ డిగ్రీ జరిగింది లాక్అప్ డెత్లు జరిగింది ఆ పోషానికి ఇష్టం మూర్లు ఏడ ఉన్నావు బిడ్డ నువ్వు నువ్వు యాక్టర్ యాక్టర్ పనే చేసుకో రాజకీయం జయకు పిచ్చి పిచ్చి కూతలు కూర్చో సెలబ్రిటీలో చెప్తున్నా పిచ్చి పిచ్చి కూతలు ఆ డాన్సులతోని సపోర్ట్ చేసే అందరు దిమాకున్నోళ్ళు మీ అయ్యవ ఉంటారు మీకు అయ్యవ్వకు తెలుసు మీ అయ్యవ్వ తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు ఓ తల్లిదండ్రులారా మీ సెలబ్రిటీలు మీ కొడుకులు మీ కూతురు బాగా లగాయించి ఎగురుతున్నారు డాన్సులు చేసి కారు గుర్తు అటు ఇటు ఓటే అని బాగా ప్రచారం చేస్తున్నారు మరి తెలంగాణలో అవినీతి జరిగితే నీ బిడ్డే చచ్చిపోతే నీ కొడుకే చచ్చిపోతే ఆ బాధ ఏందో నీకు తెలుసు కదా పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశ ఏందో తెలుసు కదా నీ బిడ్డని కొడుకు చెప్పు దౌడపొంటు ఒకటి అందుకొని చెప్పు అరే సన్నాసి నువ్వు తిరిగ్రా ఈ పిచ్చి పిచ్చి ప్రచార ఈ ప్రేలాపాలు మాను అని చెప్పు ఇలాంటి సన్నాసులు ప్రచారం చేస్తే ఇవ్వడ నమ్ముతాడట